నమస్తే వెల్కమ్ టు వైహెట్ టీవీ ప్రతిపక్షాలు ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలంతా బిఆర్ఎస్ వైపే ఉన్నారని మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందించారని మరోసారి కూడా ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలన ఎదుర్కొన్న కష్టాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు బిఆర్ఎస్ ను గెలిపిస్తే 5 ఏళ్లలో ఇప్పుడున్న 2000 పింఛన్ను 5000 రూపాయలకు చేస్తారని 10000 రైతు బంధును 16000కు పెరుగుతుందన్నారు సిలిండర్ 400కి అందిస్తారన్నారు రేషన్ షాపుల ద్వారా ఇకపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు ఇన్నాళ్లు తెలంగాణను మోసం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు మరోసారి ఆశీర్వదించి కేసీఆర్ ను తనను గెలిపించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు చేసుకుంటూ సంక్షేమ పథకాల్లో కూడా మీ ఎక్కడ మీ యొక్క వార్డులో ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీలో మరి ఇప్పటి వరకు 40 రూపాయలతో 78 లక్షల రూపాయలతో రోడ్లు కానీ రైళ్లు కానీ వేయడం జరిగింది ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే మీ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్గా ఒక్కటి కూడా 2 నెలల లోపల మీకు అందరికి కూడా ఏమైనా ఉంటే అంటే అన్నీ కూడా వేయడానికి మా దగ్గర డబ్బు ఉన్నది అన్నీ మీ దగ్గర మీ వార్డులో ఉన్న సమస్యలన్నింటి కూడా తీర్చుతామని కూడా మనం చేస్తున్నాం అందుకనే మీకు లబ్ధిదారులు కూడా ఇక్కడ మరి కళ్యాణ చుట్టాగా 43 మంది మీ వార్డులో పెళ్లి చేసుకుంటే 50 లక్షల రూపాయలు మరి పెళ్లి చేస్తున్న కళ్యాణ చుట్టాగా ఇవ్వడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం